గుడ్ ఈవినింగ్, నా పేరు ఉదయ్. ద డిబేట్ విత్ ఉదయ్ ప్రోగ్రామ్ కి స్వాగతం. విశాఖ కుర్రకారు బైకుల వేగానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఈవెన్ జిగ్జాగ్ కానివ్వండి, ర్యాష్ డ్రైవింగ్, స్నేక్ డ్రైవింగ్, ఇలా రకరకాలుగా డ్రైవ్ చేస్తూ విశాఖ ప్రజల ప్రాణాలను భయభ్రాంతికి గురి చేస్తున్నారు. అసలు ఎక్కడ లోపం ఉంది? అధికారుల చర్యల వల్ల లోపాలు ఉన్నాయా? తల్లిదండ్రుల వల్ల లోపాలు ఉన్నాయా అనే టాపిక్తో డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు ట్రూత్ న్యూస్ సిఎండి కిట్టు గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఉదయ్. సార్, అసలు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయండి? ఈ మధ్య చూసుకుంటే విపరీతమైన ర్యాష్ డ్రైవింగ్ కానివ్వండి, లేకపోతే ఈ ఓవర్టేకింగ్, పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ ఈరోజు యూత్ మొత్తం ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు సార్, అసలు ఈ లోపం ఎందు ఎవరిలో ఉందంటారు? అదే ఈరోజు ఇక్కడ మనం చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా కూడా సుమారు 700 కోట్ల మంది జనాభా ఉంటే ఒక భారతదేశంలోనూ 130 కోట్ల మంది జనాభా ఉంది. అంటే భారతదేశం చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. ఇక విశాఖ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అన్నీ కూడా మెట్రోపాలిటన్ సిటీలుగా కూడా డెవలప్ అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు యువత అంతా కూడా, యూత్ ఏమవుతుందంటే చేతన మొబైల్ ఫోన్ కావాలి, వాళ్ళకి మంచి స్టైలిష్ డ్రెస్సెస్ కావాలి, దాంతోపాటు బైక్స్ కూడా కావాలి. ఈ బైక్స్ కూడా వాళ్ళు వెళ్ళే స్పీడ్ ఎట్లా ఉంటుందంటే 120 స్పీడ్, 150 స్పీడ్, అంటే ఒక పెద్ద అంబులెన్స్ కానివచ్చు లేదంటే పెద్ద వెహికల్స్ వెళ్ళే స్పీడ్తో వీళ్ళు వెళ్తూ ఉన్నారు. పేరెంట్స్ కూడా గారాబం చేస్తున్నారు, పిల్లలకి అనేక ఈ బైక్స్ కావాలి, ఇంటర్ చదివేవాడికి బైక్ కొనేస్తున్నారు. యాక్చువల్గా చూసినట్టయితే చాలా మందికి యువత ఎవరైతే ఉన్నారంటే వాళ్ళు మనం బ్లేమ్ చేస్తున్నాను కాదు, చాలా మందికి లైసెన్స్ ఉండు. పేరెంట్స్ కూడా ఏంటంటే తప్పనిసరి పరిస్థితులు కొనేస్తూ ఉన్నారు. ఈ విషయంలో అయితే మాత్రం ప్రభుత్వాలు ఎన్నో కేర్ తీసుకుంటుంది, పోలీసులు రైట్ చేస్తూ ఉన్నారు, కాకపోయినా కూడా వీళ్ళ మార్పు అయితే రావట్లేదు. దీనికి ఎగ్జాక్ట్గా సొల్యూషన్ ఏమని మీరు భావిస్తున్నారు? సొల్యూషన్ ఏంటంటే ముందు పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ మారాలి. వాడు మైనర్గా ఉన్నప్పుడు వాడికి బండి అయితే ఇవ్వకూడదు. 18 ఇయర్స్ వచ్చిన తర్వాత, వాడు బండి కొన్న తర్వాత లైసెన్స్ ఇచ్చాక కూడా వాడు స్పీడ్గా వెళ్తున్నారు లేదో చూసుకోవాలి. మ్యాక్సిమం ఎందుకంటే వాడికి 120 సీసీ 150 సీసీ బండ్లతో పనే ఉండదు. కాలేజ్కి వెళ్ళే పిల్లలకి ఈరోజు డూక్ బండి కానీ పల్సర్ బండి కానీ పనే ఉంది చెప్పండి. వాడికి కాలేజ్కి వెళ్ళడానికి ఒక బండి అవసరం. ఆవేళ ఆలోచించాలి తప్ప, అంతే తప్ప ఈ పక్కింటి కుర్రోడికి బండి కొన్నారు లేదంటే ఎదురింటికి పిల్లోడికి బండి కొన్నాడు అని వేలు ఈరోజు ఈ డూక్ బండి అంటే స్టైల్, అంటే అవసరానికి కన్నా అటు స్టైల్కో బండి కావాలి. ఆ రోడ్డుపై స్నేక్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు, జిగ్జాగ్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యాలు ఏం జరుగుతుందంటే మైనస్ వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవడం కాకుండా చాలామంది పాదచారులు ఎవరైతే రోడ్డు మీద వెళ్ళి ఓల్డ్ పీపుల్ కావచ్చు, మహిళలు కానివచ్చు, చాలా ఇన్సిడెంట్స్ కూడా మనం కవర్ చేస్తూ ఉంటాం. ఈ సమయంలో ఏమవుతుందంటే వీళ్ళు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళు కూడా ప్రాణాలు తీసేస్తున్నారు ఇతరులు కూడా. దీనివల్ల పేరెంట్ తీర శోకం మిగులుస్తున్నారు తప్ప దీనికైతే ఏం యూజ్ అయితే లేదు. పోలీసులు ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నారని మీరు భావిస్తున్నారు? ఆల్రెడీ పోలీసులు ఏమైనా యాక్టివ్గా ఉన్నారా? ఎందుకు లేదు, వైజాగ్లో డీసీపీ గారు వచ్చాక కూడా డీసీపీ ఛార్జ్ తీసుకున్నాక మన ఎవరైనా కొత్తగా డీసీపీ గారు వచ్చారు, మన ఐశ్వర్య రసగ్ని గారు ఛార్జ్ తీసుకున్నారు వైజాగ్ సిటీకి డీసీపీ. తీసుకున్న తర్వాత ఒక వారం మొత్తం కూడా సిటీ లిమిట్స్లో, జీవియంత లిమిట్స్లో ఇటు పెందుర్తి కావచ్చు, భీములు కానివచ్చు, ఈ టౌన్ పరిధిలో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, స్పెషల్ రైడ్స్ చేశారు. సుమారు 250 బైక్స్ కూడా సీజ్ చేశారు. డ్యూక్ బైక్స్ కానీ, లైసెన్స్ లేని కానీ, ఓవర్ స్పీడ్స్కి వెళ్తున్నాయి కానీ, సిటీ పరిధిలో ఎక్కడికక్కడ కెమెరాస్ కూడా ఉన్నాయి, ఎవడెవడు ఎంత ఓవర్ స్పీడ్ అవుతున్నారు కూడా చెక్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు స్పెషల్ డ్రైవ్స్ చేస్తూ ఉన్నారు, సీజ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అదే పోలీస్ శాఖ అయితే ఎంతవరకు ప్రయత్నం చేయగలదు అంతవరకు ప్రయత్నం చేస్తుంది, అంతకుమించి వాళ్ళ స్థాయి దాటి వాళ్ళు కూడా చేయలేరు కదా. సో బైక్ స్పీడ్గా వెళ్తున్న వాళ్ళ పిల్లలందరికీ కూడా ముందు పేరెంట్స్ కౌన్సిలింగ్ అవ్వాలి, తర్వాత కాలేజ్ మేనేజ్మెంట్ కూడా కౌన్సిలింగ్ అవ్వాలి, అప్పుడు ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ కఠిన చట్టాలు తీసుకురావడం అవసరం ఏమైనా ఉందంటారా? లేకపోతే ప్రస్తుత చట్టాలు చూస్తే మీకు తెలుసు ప్రతి దాంట్లో చట్టాల్లో లోపాలు ఉన్నాయి, అది యూజ్ చేసుకుంటూ 18 ఏళ్ళలోపు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి మాత్రం వదిలేస్తున్నారు. దాని నుంచి ప్రమాదాలు పెరిగిపోతున్నాయి, దాని నుంచి వాళ్ళు నేర్చుకోవట్లేదు అని ఒక విమర్శ అయితే ఉంది, అది కాదంటారా? మోటార్ వెహికల్ చట్టాల్లో కూడా చాలా కఠినం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా. వెహికల్ సంబంధించి హెల్మెట్ లేకపోతే ఫైన్ వేస్తూ ఉన్నారు, లేదంటే డ్రైవింగ్ లేకపోతే వేస్తూ ఉన్నారు. ఇవి కాకుండా ఇప్పుడు సీసీ కెమెరాస్ కూడా, వైజాగ్ బాగా డెవలప్ అయిపోతున్న సిటీ, ఎందుకంటే ఇట్ ఈస్ ద టాప్ మోస్ట్ సిటీ ప్రపంచ దేశాల్లో, ప్రపంచంలో కూడా గుర్తింపు పొందిన సిటీ వైజాగ్ అనేది, ఎందుకంటే ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుంది. సో ఈ సమయంలో ఏంటంటే వైజాగ్ బాగా డెవలప్ అవుతుంది, ఇటు జగన్ ప్రభుత్వం కూడా ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటిస్తున్న నేపథ్యంలో సీసీ కెమెరాస్ కూడా ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు. ఈ సమయంలో పోలీసులు గస్తీ కూడా ఎక్కువ కాస్తూ ఉన్నారు, బీచ్ రోడ్ కానివచ్చు, భీమిల్ రోడ్ కానివచ్చు, ఇవన్నీ కూడా హెవీ ట్రాఫిక్ ఉన్న జోన్స్లో ఏం చేస్తూ ఉన్నారంటే ఎక్కడ కెమెరాస్ పెడతా ఉన్నారు, స్పీడ్ గన్స్ పెడతా ఉన్నారు, చెక్ చేస్తూ ఉన్నారు. అయితే పోలీసుల్లో అయితే లోపం లేదు, ఎందుకంటే వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాకపోతే మెయిన్ ఏంటంటే స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ మారాలి. మెయిన్ వాళ్ళకి ఏంటంటే మంచి భవిష్యత్తు ఉంటుంది, జీవితంలో పైకి రావాలి, గోల్ కొట్టాలి అనే ఆలోచన పక్కన పెడతా ఉన్నారు. స్పీడ్స్ రేసెస్ కూడా అవుతూ ఉన్నాయి. రీసెంట్గా మనం
చాలా ఛాన్స్ లో స్టోరీస్ వచ్చే పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. బీచ్ రోడ్ కానివచ్చు, మన సింహాచలం రోడ్ కానివచ్చు, ఈ సండే టైమ్ అలాగే సాటర్డే టైం ఏంటంటే లక్షలాది రూపాయలు కూడా నైట్ 12 తర్వాత 1 గంట తర్వాత కూడా రేసెస్ పెడతా ఉన్నారు. ఆ రేస్ లో పాల్గొనాలంటే 2,000-3,000 ఛార్జ్ చేస్తూ ఉన్నారు, ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అంటున్నారు. సో ఇవన్నిటి మీద కూడా ఇంకా కఠిన చట్టాలు తీసుకురావాలి, అవి ఏమేమి జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలి. సార్ అది కాదు, ఈరోజు బైక్ కంపెనీస్ కూడా చూస్తే ఒకరి మీద పోటీకి ఇంకొకరు, వీళ్ళు ఇంత సీసీకి తక్కువ రేటుకి ఇస్తే వాళ్ళు కూడా వేరే కంపెనీ వాళ్ళు కూడా వేరే ఇంట్రడ్యూస్ చేయడం. అదేనే కాదు, రాయల్ ఎన్ఫీల్డ్ ఏదైతే బండి ఈరోజు పిల్లలు ఫ్యాషన్ అనుకుంటున్నారో దానికి ఒరిజినల్ సైలెన్సర్ తీసి వేరే సైలెన్సర్ తగిలించి పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ వెళ్ళడం ఇవన్నీ చేస్తున్నారు సార్. ఈ పోలీసులు ఏ విధంగా యాక్షన్ తీసుకున్నారు? ఖచ్చితంగా ఈ పోలీసుల యాక్షన్ అంటే మాత్రం ఒక్కొక్క సందర్భంలో తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి ఉన్న టైంలో ఎవరైతే ఈ ఓవర్ పొల్యూట్ చేస్తూ ఉన్నారో, సైలెన్సర్ మార్చేస్తున్నారో, మొత్తం ఆయన ఏం చేశారంటే మొత్తం సైలెన్సర్లను తిప్పించే సుమారు ఒక 200 బైక్స్ అనుకుంటా, ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కానివచ్చు, డూక్ కానివచ్చు, అనవసరంగా లిమిట్ దాటిన పొల్యూషన్ ఎవరైతే చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా ఒక రోల్డర్ పెట్టి తొక్కించేశారు. షోరూమ్ వారికి కూడా కఠిన చర్యలు తీసుకుంటాం రెండోసారి మీరు కానీ ఈ సైలెన్సర్ మార్చుతాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మీకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు ఒక ఇంట్లో 4 పిల్లలు ఉంటారు, 4 కూడా సెపరేట్గా కూడా బైక్స్ ఉన్నాయి. పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నా కూడా బైక్ కొనేవాళ్ళు పెరుగుతున్నారు కదా, తప్ప ఎక్కడ కూడా తగ్గించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక ఇంటర్ కాలేజ్కి వెళ్ళేవాడు కావచ్చు, డిగ్రీ కాలేజ్కి వెళ్ళేవాడు కావచ్చు, లేదంటే ఇంజనీరింగ్ కాలేజ్ లేదా మెడిసిన్, ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా బైక్ ఉండాలి. ఈరోజు మనం చూసినట్టయితే బయటన పోలీసులు చెక్ చేస్తూ ఉన్నారు, కానీ పోలీసులకి ఇది ఒకటే పని కాదు కదా, వాళ్ళకు శాంతి భద్రత కాపాడుకోవాలి, చాలా పనులు ఉంటాయి. సో రూల్స్ అయితే టైట్ చేస్తూ ఉన్నారు, కానీ ఇంకా టైట్ చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్ పేరెంట్స్ కూడా మారాలి, అలాగే మన స్టూడెంట్స్ కూడా ఆలోచించే విధానంలో కూడా మార్పు రావాలి. ఇప్పుడు బైక్ కంపెనీస్ కానివ్వండి, వీటికి ఒక కొత్త చట్టం తేవాల్సిన అవసరం ఏదైనా ఉందంటారా? ఎందుకంటే ఈరోజు బైక్ ప్రమాదాల వల్ల విపరీతంగా ఎక్కువ మంది, ఈవెన్ కారు ప్రమాదం కానివ్వండి, ఈ బైక్ ప్రమాదాలు కానివ్వండి, వీటి వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఇది ఒక నిత్యావసరంగా మారిన నేపథ్యంలో ఈ ప్రమాదాలు తగ్గించాలంటే సరైన రోడ్లు లేవని చెప్పేసి అదొక విమర్శ అయితే ఉంది ప్రభుత్వాల మీద. ఒకవేళ గోతులున్నా పట్టించుకోవట్లేదు, ఇలాంటి విమర్శలు అయితే చేస్తున్నారు కామన్ పీపుల్. వీటిని ఎలా చూస్తారు మీరు? మీరు అన్నది వాస్తవమే, గోతులు ఉన్నాయి, గోతుల్లో పడిపోతున్నారు అని ప్రభుత్వాల మీద విమర్శలు చేస్తున్నారు, అది రైటే పేరెంట్స్గా, అంటే తప్పు పట్టే పరిస్థితి లేదు. కాకపోతే ఎట్ ఏ టైం మనం కూడా ఆలోచించాలి, హెల్మెట్ పెట్టుకుంటే ఎయిర్ ఊడిపోతుంది అని మన పోలీసులు అయితే ఏది నీ హెల్మెట్ అంటే మనం ఏం చెప్తా ఉంటాం, సరే ఎయిర్ ఫాల్ అయిపోతుంది సార్, లేదా ఇంటి దగ్గర మర్చిపోయింది సార్ అంటున్నాం. కానీ ఇక్కడ మనం వాళ్ళ పోలీసులు కూడా నెగిటివ్ కాలంలో చూస్తాం. కానీ ఇక్కడ మనం ఆలోచించే విషయం ఏంటంటే, హెల్మెట్ ఉండడం వల్ల మన స్కిడ్ అయి పడిపోతే మన హెడ్కి అది రక్షణ. ఈరోజు మనం 10,000 పెట్టి ఒక ఫోన్ కొంటాం, దాని స్క్రీన్ గార్డ్ 500 పెట్టి స్క్రీన్ గార్డ్ వేస్తాం, స్క్రీన్ గార్డ్ చిన్న గీత పడితే స్క్రాచ్ పడితే వెంటనే కొత్త కార్డ్ వేస్తున్నాం. మరి అలాంటిది కొన్ని కోట్లు ఖరీదైన నీ బ్రెయిన్ ఎంత ఆలోచన ఉన్న నీ బ్రెయిన్ కోసం నువ్వు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు, ఎందుకు హెల్మెట్ పెట్టుకోలేకపోతున్నావు? సో మన ఆలోచన విధానం ముందు మారాలి. సరే ఏదైతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం వస్తుందో, ఈవెన్ పారిశ్రామికంగా అదే పరంగా పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతున్న జిల్లా సార్ విశాఖ జిల్లా. ఈ టూరిజం తీసుకుంటే మనం ఈవెన్ అరకు, లంబసంగి, పాడేరు, ఈ చింతపల్లి ఏరియాలన్నీ బాగా ఫేమస్. ఈ మధ్యన ఏజెన్సీలో కూడా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి. ఈ బైక్స్ విశాఖపట్నం నుంచి కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళడం, అక్కడ యాక్సిడెంట్లు చేసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సార్. ఏం సార్ అక్కడ అంటే ఏ లోపం ఉందని మీరు భావిస్తున్నారు? ఇక్కడ మెయిన్ ఏజెన్సీ అంటే ఎట్లా ఉంటుంది అంటే, రోడ్స్ అన్ని కూడా ఘాట్ రోడ్స్ ఉంటాయి, చాలా చిన్న రోడ్స్ ఉంటాయి. ఈ యూత్ అంతా ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్తో సరదాగా జాలీగా ట్రిప్స్ వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే హైవే రోడ్డుకి నార్మల్ రోడ్డుకి చాలా తేడా ఉంటుంది. ఏజెన్సీలు ఎప్పుడంటే నిత్యం వర్షం పడుతూ ఉంటుంది. సో ఈ రోడ్స్ మీద వాళ్ళకి అవగాహన ఉంటుంది స్టూడెంట్స్కి, ఏంటంటే వాళ్ళు కాలేజ్కి వెళ్ళే రోడ్స్ మీద లేదంటే వైజాగ్లో సిటీ రోడ్స్ మీద వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఆ పరిస్థితులు ఏమవుతుందంటే వీళ్ళు చాలా స్పీడ్గా కూడా వెళ్తూ ఉంటారు బైక్ రేసింగ్స్ కానీ, లేదంటే సరదాగా ఫ్రెండ్స్తో నువ్వు స్పీడ్గా వెళ్తున్నావు నేను స్పీడ్గా వెళ్తున్నాను, ఆ సమయంలో స్కిడ్ అయి పడిపోతున్నారు, లేదంటే ఘాట్ రోడ్లో కట్ చేయలేక చాలా ప్రమాదాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. సో వీటన్నిటికీ ఏంటంటే మెయిన్ ప్రభుత్వాలు కూడా కఠిన చట్టాలు అయితే తీసుకురావాలి. ఎందుకంటే చట్టాలు ఎందుకంటే దసరాలకు పరిమితం అవుతుంది తప్ప బయటకు రావట్లేదు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఇంత ఫైన్, లేదంటే లైసెన్స్ లేకుండా చేస్తే అని పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు, మళ్ళీ రెండోసారి వదిలేస్తున్నారు. అలా కాకుండా ఒక 2 times కానీ దొరికితే మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ మీద సరైన యాక్షన్ తీసుకోవడమో, లేదంటే వీళ్ళకి సంబంధించిన లైసెన్స్ క్యాన్సిల్ చేయడమో చేయాలి. మెయిన్ యూత్కి ఏంటంటే ఒక విషయం క్లియర్గా చెప్పాలి మనం కూడా, లైసెన్స్ లేకుండా వెళ్ళడం అనేది నేరం, అది మనకు కూడా తెలుసు. కానీ ఎంతమందికి ఈరోజు లైసెన్స్ ఉన్నాయి? హెల్మెట్ పెట్టుకోవడానికి మనం అందుకు బద్ధకంగా ఫీల్ అవుతున్నాం.
కానీ నువ్వే నువ్వే దూరం అయితే ఆ బండి నీకు ఎంతో గారాబం చేసి నీకు కూలిచ్చి నీ పేరెంట్స్ పరిస్థితి ఏంటని నువ్వు ఆలోచించట్లేదు. ఇవన్నీ కూడా చట్టాలు మారాలి, అలాగే పేరెంట్స్ వే ఆఫ్ థింకింగ్ మారాలి, స్టూడెంట్స్ కూడా మారాలి. దీనిపైన పోలీస్ డిపార్ట్మెంట్ ఇటు కాలేజెస్ కూడా సంయుక్తంగా క్లాసెస్ చెప్పాలి స్టూడెంట్స్కి. అంటే ఏ ఏ ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఏంటి ప్రాబ్లమ్స్, ద సిగ్నల్ జంప్ అవ్వడం వల్ల ఏంటి ప్రాబ్లమ్స్, ఇవన్నీ చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో ఎప్పుడైతే మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ఖచ్చితంగా స్టూడెంట్స్లో మార్పు అయితే మాత్రం వస్తుంది. ఇది ఒక ఒక పాఠ్యాంశంగా చెప్తే ఏ విధంగా ఉంటుంది అనుకుంటారు? ఒక అట్లీస్ట్ ఒక ఒక వీక్లీ ఒక 30 మినిట్స్ కాలేజీలో ఒక పాఠ్యాంశంగా చెప్పడమో లేకపోతే ఒక సెమినార్గా చెప్తే రిజల్ట్స్ వచ్చే పరిస్థితి ఏమైనా ఉందంటారా? ఇప్పుడు ఓకే, ఎందుకు లేదు, మనం చిన్నప్పుడు బుక్స్ లో చదువుకున్నాం. ఎందుకంటే రోడ్ సేఫ్టీ అండి, జెబ్రా క్రాసింగ్, రోడ్ మీద వెళ్తున్నప్పుడు రెడ్ లైట్ పడితే ఆగాలి, ఆరెంజ్ లైట్ పడితే చూసుకొని వెళ్ళాలి, గ్రీన్ లైట్ పడితే వెళ్ళాలి, అలాగే జెబ్రా క్రాసింగ్ లో వెళ్ళాలి, లేదంటే ఫుట్పాత్ మీద నడవాలి, ఇవన్నీ నేర్చుకున్నాం. సో ఇప్పుడు కూడా కాలేజెస్ ర్యాగింగ్ మీద, యాంటీ ర్యాగింగ్ మీద కూడా ఇటు పోలీస్ శాఖ కూడా విస్తృతంగా ప్రసారం చేస్తూ ఉంది. సో మీరు అందరూ కూడా కరెక్టే, వీక్లీ వన్స్ పోలీస్ కానివచ్చు, ఆర్టీఓస్ కానివచ్చు, మన మీడియా కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. వీళ్ళందరూ కూడా ఏంటంటే అసలు రోడ్ సేఫ్టీ రూల్స్, బండి 18 ఇయర్స్ కన్నా లోపు బండి తెస్తే ఏం జరుగుతుంది, హెల్మెట్ లేకుండా బండి తెస్తే ఏం జరుగుతుంది, లైసెన్స్ లేకపోతే ఏంటి పరిస్థితి, ర్యాష్ డ్రైవింగ్ ఏంటనేది అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. మెయిన్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి, అలాగే స్టూడెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలి. ఎందుకంటే స్టూడెంట్స్ ఇప్పుడు ర్యాష్కి వెళ్ళడం వల్ల ఏమవుతుంది, తేడా వస్తే మనం చనిపోవడం మాత్రం కాదు, ఒక్కొక్క ఇద్దరు ముగ్గురు చంపేస్తున్నాం, తర్వాత మన ఫ్యామిలీ సఫర్ అవుతున్నాయి, అవతల వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సఫర్ అవుతున్నాయి. ముందు నువ్వు లైఫ్లో సక్సెస్ అయిన తర్వాత తర్వాత ఏం జరిగినా కూడా నీకు ప్రాబ్లం ఉండదు, కానీ అంత స్పీడ్కి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన అవసరం ఏమని చెప్పండి. ఈరోజు స్టూడెంట్స్ మెయిన్ మారవలసింది ఏంటంటే స్టూడెంట్స్ యొక్క బ్రెయిన్ సెట్ మారాలి, వాళ్ళ వాళ్ళు ఆలోచించిన విధానం కూడా మారాలి. చివరిగా ఈ బైక్స్ ఇచ్చే ఈ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? పేరెంట్స్కి ఇక్కడ మనం ఏం చెప్పడానికి లేదు, ప్రతి పేరెంట్ కూడా అది పేదవాడు అయినా. ఈరోజు ఆన్లైన్ విధానం వచ్చింది, కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఆన్లైన్ విధానం వచ్చింది. మనం చాలా ఏరియాస్లో చూసాం, కొన్ని ఏరియాస్లో అయితే ఇంట్లో తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎలాగోలాగా కాయ కష్టం చేస్తే కూడా ఫోర్స్ కొన్నారు. సింపుల్గా ఒక 2000 పెట్టో లేదో 5000 పెట్టో, అంటే పేరెంట్స్ ఆలోచన ఎలా ఉంటుందంటే మా పిల్లలు వెనకబడకూడదు, పక్క పిల్లడు చేస్తున్నారు, మా పిల్లడు ఉండాలని ప్రేమతో చేస్తారు. అంతే తప్ప ఇప్పుడు బండి కొనిస్తాం, మా పిల్లలు స్పీడ్గా వెళ్తారు, వాళ్ళు ప్రమాదాలకి గురవుతారని ఏ పేరెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయడు. కానీ పేరెంట్స్ చెప్పినా కూడా వినిపించుకున్న స్థాయిలో అయితే ప్రస్తుతం స్టూడెంట్స్ అయితే లేరు. వాళ్ళు ఏంటంటే ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నారు, 90 కన్నా స్పీడ్కి వెళ్ళామా, లేదంటే 120 స్పీడ్లో వెళ్ళామా, జిగ్జాగ్ డ్రైవింగ్ చేసామా అని ఆలోచిస్తున్నారు తప్ప మా ప్రాణాలు కోల్పోతున్నాయి, పక్క వాళ్ళు ప్రాణాలు తీస్తున్నారు కూడా ఆలోచన లేదు. అయితే పేరెంట్స్ కూడా గైడెన్స్ ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి మనం మారాం చేస్తే కొట్టు చెప్తారు, తిట్టు చెప్తారు. అదేవిధంగా మనం మన యొక్క ప్రాణాలు విలువ ఎంత విలువైనయో, పక్క వాళ్ళ ప్రాణాలు కూడా అంత విలువైనవి చెప్పాలి. బైక్స్ కూడా 120-150 సీసీ బైక్స్ అయితే అవసరం లేదు. మినిమం వాడు ఇంటర్ వరకు చిన్న బైక్స్ తీసుకున్న తర్వాత వాడికి జాబ్ వచ్చిన తర్వాత పెద్ద తీసుకుని అర్థం ఉంది. మెయిన్ ఏంటి, పేరెంట్స్ యొక్క చెప్పే విధానం మారాలి, అలాగే స్టూడెంట్స్ యొక్క ఆలోచన విధానంలో కూడా మారాలి. ఈ పోలీస్ యొక్క కూడా కఠిన నిర్ణయాలు అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. మైనస్ ఎవరైనా కూడా డ్రైవింగ్ చేస్తే వాళ్ళని బ్లాక్ చేయడం, పేరెంట్ని తీసుకురావడం, కౌన్సిలింగ్ అవ్వడం, ఇంకా కఠినంగా చేయాలి. ఖచ్చితంగా చేస్తే ఖచ్చితంగా మార్పు వచ్చే అవకాశం అయితే ఉంది. అది అదేండి ఈరోజు ద డిబేట్ విత్ ఉదయ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ టైం మరి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.